మీ పేరు? కోసుకి లక్ష్మణ. జంబాపురం జిద్దానందటి తాయప్ప ఆర్బిమయ్య చిన్నగుంపల్లి తిమ్మప్ప ఓడివాటి జంబాపురం నరసింహ దస్ రమేష్ కోసి పెద్దతమ్మ దొడ్డయ్య పెద్దతమ్మ దొడ్డయ్య జంబాపురం శేషన్ మోహిత్ చౌదరి హైదరాబాద్ కోసికి రాజు సురేష్ చిన్నగుంపల్లి వెంకటరమరెడ్డి హైదరాబాద్ తిమ్మాపురం రామరెడ్డి వండగల రామంజని మనోజ్ హైదరాబాద్ అయిపోయిందా అంతేనా? ఓకే థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు శివ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనము గత రోజుల్లో చూసుకున్న విధంగా రైతు నిలబడాలి, రైతు గెలవాలి అనే ఒక సంకల్పం ముందుకు రావడం జరిగింది. గత రోజుల్లో చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర తీసుకెళ్లేటువంటి ఘనత మన పెద్ద తమ్ముల నుంచి తీసుకెళ్లాము. కానీ అనివార్య కారణం వల్ల రన్నింగ్ లోనైతే కొంచెం ఒక ప్లేస్ తక్కువ వచ్చింది. కానీ ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చూస్తుంటే మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీల సమక్షంలో జరిగేటువంటి శ్రీశ్రీ బసవేశ్వర మహోత్సవ సందర్భంగా నిర్వహించినటువంటి బాపురి యొక్క గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం అయితే జంపపురం యొక్క గ్రామంలో జరిగేటువంటి ఈ యొక్క సార్వల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఇంతమంది రావడానికి, ఇంతమంది సహకరించడానికి, ఈ యొక్క కృషి చేయడానికి ఎందుకు ఏంటి అనేది వాళ్ళ యొక్క మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చినటువంటి నలుమూలల నుంచి, హైదరాబాద్ నుంచి అయితే నమ్మి చాలా చోట్ల నుంచి అయితే రావడం జరిగింది. మరి చివరిదాకా చూడండి, ఈ యొక్క వీడియో అయితే మంచిగా అయితే ఉంటుంది. గత రోజుల విధంగా అంతకంటే కాంపిటీషన్ అంతా కూడుకున్న ఈ రోజు రన్నింగ్ సుమారుగా 12 కిలోమీటర్లు పెట్టారు. ఈ పెట్టడానికి కేవలము ఈ యొక్క బహుమతిని ప్రోత్సహించి పెట్టారా, లేకపోతే ఇలాంటి కార్యక్రమాల్ని ఇంకా ప్రోత్సహించాలని పెట్టడంలో ఆ యొక్క మాటలు ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, ఎక్కడ మీ పేరు? ఇక్కడ ఈ యొక్క మొత్తం ఆర్గనైజ్ గా వహించడానికి ముఖ్య కారణం ఎవరు సార్? నా పేరు తిక్కయ్య సార్, మాది జంపాపురము. నేను ఉపాధ్యాయుడిగా కందుకూరు హై స్కూల్లో పనిచేస్తున్నాను. మా ఊళ్ళో శ్రీ బసవేశ్వర స్వామి రథోత్సవం అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే మా యొక్క ఉపాధ్యాయులైతేనేమి, మా ఉద్యోగస్తులైతేనేమి, ఈ యొక్క క్రీడా నుంచే మేము ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నాయని తెలియజేసుకున్నాడు. ఆ రకంగా మాకి ఆ యొక్క అన్నం పెట్టినటువంటి ఆ యొక్క క్రీడని మేము మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఈ యొక్క ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానవర్తిగా మాకు ఎక్కువగా మాకు సహకరించినటువంటి మా ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. ఎక్స్పెషల్లీ మా బసరాజు అన్న, తర్వాత మా బసరాజు సిఆర్పి బసరాజు, అదే సోమశేఖర్ సారు, హనుమంతు, అదేవిధంగా మన చాలా మంది మా యొక్క ఉపాధ్యాయ బృందం ఉంది, తర్వాత సిఆర్పిలు, తర్వాత ఆర్మీ బృందం కూడా ఉండడం జరిగింది. కాబట్టి మేము ఈ యొక్క క్రీడలు అంటే మట్టిలో మాణిక్యాలు ఉన్నటువంటి మన పల్లెటూరులో ఉన్నటువంటి పిల్లల్లో ఒక శక్తి సామర్థ్యాలైనటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని వెలికి తీయడంలో మేము కొంచెం కృషి చేస్తున్నాము. సూపర్. దానికి మా వంతు సహకారంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటికి సంతోషిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమం బహుమానం కూడా ఆ యొక్క పెట్టాలని మీకు ఎలా ఉద్దేశం? కొన్ని చోట్ల అయితే బహుమానం లేకుండా సాంప్రదాయంగా నిర్వహిస్తారు, ఈ యొక్క బహుమానం? బహుమానం అనేది ఒక విద్యార్థికి అయితేనేమి, లేదంటే ఒక పార్టిసిపేషన్ చేసినటువంటి వ్యక్తికి తన యొక్క విజయంలో కొంతవరకు ప్రోత్సహిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అంతేగాని వాళ్ళకి ఈ యొక్క బహుమానం అనేది వాళ్ళ జీవితాంతము వాళ్ళ దాంతో నుంచే బతారనే ఉద్దేశం, ఒక ప్రోత్సాహకరంగా అది ప్రోత్సహిస్తే ఇంకా కొంతమంది వాళ్ళు ఇంకా పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క బహుమానం ఈ సంవత్సరానికి ఇంతే ఉండొచ్చు, రాబోయే సంవత్సరం పెరగొచ్చు, సంవత్సరాలు పెరగొచ్చు, కానీ తగ్గించేది మాత్రం ఉండదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఓకే, మొదలు పెడదాం. అందరికీ నమస్కారం అండి, ఈ రోజు యొక్క కార్యక్రమం అయితే చాలా ముచ్చటగా, చాలా సాంప్రదాయంగా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమము ఈరోజు మీరు చూసుకోవచ్చు. గ్రామ స్థాయిలో పల్లెటూరులో ఉన్నటువంటి ఆనిముత్యాలని బయటికి తీసుకురావాలనే నెపంతో చేసేటువంటి ఉపాధ్యాయుల సమక్షంలో జరిగేటువంటి ఈ యొక్క రన్నింగ్ అనే చాలా మంచిగా ఈ యొక్క కార్యక్రమం చూసుకోవచ్చు. మరి చూద్దాం చివరి దాకతే ఇక్కడ సుమారుగా హైదరాబాదు బళ్ళారి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పిల్లలు, స్టూడెంట్స్, మరి యొక్క ఉపాధ్యాయుల ఆకాంక్ష మేరకు వాళ్ళ యొక్క సమక్షంలో ఇది చాలా చక్కగా వాళ్ళు పద్ధతిని నిర్వహిస్తున్నారు. చివరిదాకా చూడాలి. మీరు కూడా మీ యొక్క గ్రామంలోన ఆ క్రీడా సంస్థ అయితేనేమి, ఇంకా ఉన్నటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, మన
ఈ యొక్క యూత్ని బయటకు తీసుకురావాలంటే ఇట్లాంటి చిన్న కార్యక్రమాలు మంచిగా జరుపుకుందాం. చివరి దాకా చూడండి ఎలా అయితే కొనసాగుతాం. ప్రస్తుతానికి సుమారుగా 12 కిలోమీటర్లు అని చెప్పడం జరిగింది. లేత అబ్బాయి చాలా చక్కగా అయితే ప్రస్తుతానికి ఇప్పుడు సుమారుగా 1 కిలోమీటర్ని మాత్రమే ఇంకా చూడాలా మీరు ఈ డ్యూరేషన్ ఎంత రాయని కూడా ఇది చూడాల్సిందే. ఎందుకంటే ఒక జిల్లాకు పోటీ కాదు ఇది, సుమారుగా 4 జిల్లాలో వచ్చినటువంటి మన స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇద్దరు లీడ్లో ఉన్నారు. సార్ వస్తున్నాడు. ప్రస్తుతానికి ముందు వచ్చేటువంటి అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి హైదరాబాద్ వాసస్తి. మరి ప్రస్తుతానికి మొదట్లో లీడ్లో కొనసాగుతున్నటువంటి అబ్బాయి ప్రస్తుతానికి లీడ్లో ఒక్కడే, ఎవరు కూడా లే వెనకాలైతే ఎవరు లేరు, ఒక్కడే ఉండడం జరిగింది. ఇంకా భాగంలో చూసుకోవచ్చే 3 భాగాలుగా రెడీ అయినారు అబ్బాయిలు. ఫస్ట్ అయితే హైదరాబాద్ అబ్బాయి, సెకండ్ ఆ పెద్ద తుమ్మల మీరన్న, తర్వాత 3-4 బ్యాచ్లుగా డివైడ్ అవ్వడం జరిగింది. చివరిదాకా చూడాలా మరి. దాదాపుగా చాలా డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తున్నారు. ఎవరు కూడా అబ్బాయితో అయితే ఎవరు లేరు. నువ్వు సైడ్కు ఉండాలా, మనం సైడ్కు ఉండాలా, అబ్బాయి మధ్యలో వెళ్ళిపోవచ్చు. అట్లే అది చూడు అబ్బాయి, మధ్యలో పోదు, మధ్యలో ఉండరాదు మనము, నువ్వు మధ్యలో ఉండదు, అబ్బాయి వెళ్ళిపోవచ్చు. ఒక్కడే సింగల్గా వస్తాడు సోలోగా. అబ్బాయి వెనక తిరిగి అయితే చూసేస్తుంటాడు. మరి అది ఎంతవరకు సంజేశామో అనేది మీరు కూడా కామెంట్ చేయండి, వెనక తిరిగి చూడడం కూడా. ప్రస్తుతం చూసుకోవచ్చు చాలా డిస్టెన్స్తో నా అబ్బాయి మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. హైదరాబాద్ అబ్బాయికి కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం ఉన్నటువంటి ఈరన్నకి లైన్ లో అయితే అబ్బాయి రన్నింగ్ చేయడం జరుగుతుంది. మరి వెనక భాగంలో వచ్చేటువంటి ఈ రన్ను కూడా అబ్జర్వ్ చేయాలా, వెనకాలే అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి చూడాలా ఇది ఎంతవరకు ఇలానే ముందు వెనకాల అనేది ఓటమ్ మామూలే, కానీ ఇక డిస్టెన్స్లో వెనక అబ్బాయి కనిపిస్తున్నట్టు మీరు గమనించండి. చూడాలి మరి ప్రసన్నకి హైదరాబాద్ అబ్బాయి లీడ్లో ఉన్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన అబ్బాయి అయితే అస్సలు వెనక్కు తిరిగి చూడకుండా అంటే అలా స్పీడ్తో ముందుకెళ్తా ఉన్నాడు. మరి చూడాలా ఇంకా ఇక్కడ నుంచి సగ భాగం 6 కిలోమీటర్ల వరకు అయితే సుమారుగా 1/2 కిలోమీటర్ ముందే ఉండడమే మనము పసిగట్టచ్చు. మరి ప్రస్తుతానికైతే కోచింగ్లోకి కోచింగ్
ఎంట్రీ అవుతున్నాము. వాళ్ళు నుంచి పెట్టి వీళ్ళని చూడండి, ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు మాత్రమే అక్కడ. సుమారుగా దాదాపు ఇంకా కొంచెం వెనకకైతే జగ్గడం జరిగింది సెకండ్ ప్లేస్ లో వచ్చేటువంటి పెద్ద తుమ్మలం ఈరన్న గారు. మరి చూడాలా కోసిగి ప్రాంతం వచ్చేసరికి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అబ్బాయి సుమారుగా వెనక తెలుస్తున్నాడు. 1 కిలోమీటర్ అనుకోవచ్చు, 1 కిలోమీటర్ కాదు 1 కిలోమీటర్లే, 1/2 కిలోమీటర్ ముందున్నటువంటి బాబు. మరి ఇది చూడాలి మీరు, దీన్ని చూసి మీరు వన్ సైడ్ అవుద్దా మరి ఏమాత్రం వెనక వచ్చేటువంటి అబ్బాయి లీడ్లో రావచ్చా ఏమాత్రం అనేది తెలుసుకోవాలా, మీరు కూడా కామెంట్ చేయండి. ద్వారం వచ్చేసరికి అబ్బాయి ఇంకా ఇది పరిస్థితి కోసిగి. ఇంకా ద్వారం నుంచి కూడా ఇంకా ఎంట్రీ కూడా ఇవ్వలేదు అబ్బాయి, మీకు కనిపించవచ్చు ఇంకా రాలేదు. ఇంత దూరం వచ్చినాము ఇంకా రాలేదు రాలేదు ఇంకా రాలేదు రాలేదు. చాలా అబ్బాయి అయితే చాలా లీడ్ అయితే పెంచేసుకున్నాడు. కదా కిలోమీటర్ ప్రస్తుతానికి కన్నులో చెరువును కనిపించని విధంగా అబ్బాయి అయితే లీడ్లోకి రావడం జరిగింది. మళ్ళా అంటే మీరు గమనించాలా అబ్బాయి ఏ విధంగా వస్తాడు అనేది. ఆ అబ్బాయికి ఏ అబ్బాయికి 8 కిలోమీటర్ దూరం ఉంటుంది. అవునా, ఓకే. అక్కడ నుంచి అబ్బాయి ఆ చెట్టు దగ్గర వస్తున్నాడు ఇక్కడ అబ్బాయి. ఇంతకు ముందు గ్రామస్థాయి పెట్టుకున్నారా? ఓపెన్ పెద్ద. ఇంత లీడ్ లో ఇన్ని సంవత్సరాలు వచ్చినారు ఎవరైనా ఇంత లీడ్ లో? రామచంద్ర హైదరాబాద్ నుంచే. సేమ్ ఇదే లీడ్ ముందే, ఇంత స్పీడ్ ఇంత 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 డిస్టెన్స్ లేదు అంతే. అవునవును. శ్రీ శ్రీ బసవేశ్వర స్వామి రథోత్సవ సందర్భంగా ఓపెన్ పందెం నిర్వహించినటువంటి జంపాపురం గ్రామ ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క రన్నింగ్ రేస్ మొదటి బహుమతిగా 7,016 రూపాయలు, రెండవ బహుమతి 4,016 రూపాయలు, మూడవ బహుమతి 3,016 రూపాయలు ఇచ్చేటువంటి ఈ యొక్క ఆర్గనైజర్లు అయినటువంటి ఏ తిక్కయ్య, గంగాధర్, బసవరాజు, సోమశేఖర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క ఓపెన్ రన్నింగ్ పందెం. మొత్తం అంతా దేవస్థాన కమిటీ వారి సభ్యులు, ఓకే, దేవన కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ యొక్క పందెం. ప్రస్తుతానికైతే అంటే మూడో అబ్బాయి కూడా ఉన్నాడు అక్కడ, మూడో అబ్బాయి కూడా 3 స్టెప్లు వస్తున్నారు. ఈ 1, 2, 3 ముగ్గురు కూడా ఉన్నారు. ఈ అబ్బాయిని వెళ్ళిన తర్వాత 2 అబ్బాయి 3 అబ్బాయి కూడా మీకు తెలుస్తుంది. ఇంకా 8 కిలోమీటర్లు, ఇంకా 2 కిలోమీటర్లు దగ్గరికి వచ్చేసాం. అక్కడ కూడా 1 కిలోమీటర్తో మెయింటైన్ చేసేటువంటి అబ్బాయి. ఏం పేరు నా అబ్బాయి పేరు తెలుసా? పేరు మనోహర్, మనోజ్, మోహిత్, మోహిత్, ఓకే కనుక్కుందాం. ఉత్తరప్రదేశా? హాయ్ బాయ్ ఉంచే హాయిగా ఉత్తరప్రదేశ్ హాయిగా ఉన్ను బచ్చే లడికి దేగ్నే కాలి అచ్చా హే పూరా పానీ దాలేగా ఉంచుకో రన్నింగ్ కో ఇంట్రెస్ట్ అయినాగా ఉంచుకో పానీ దాల్తో రన్నింగ్ ఆ రాహు ఉనుకో చార్జీ కెత్తాము మాలం నై ఆపు ఆంధ్రప్రదేశ్ ఆయన కైలయ్యే
1 కిలోమీటర్ ప్రెజెంట్ నెంబర్ 1 ప్లేస్ అయినా దేకింగ్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కోనేక దేకింగ్ సత్తులగూడెం సత్తులగూడెంలో కూడా అబ్బాయి ప్రస్తుతానికి మొదటి లీడ్లో నడుస్తున్నటువంటి సత్తులగూడెం. ఓకే ఏ సమయ స్పీడ్ బ్రేక్ కార్డు కూడా చంపుతాను దేనికి చంపుతాను నువ్వు బాయ్ సాబ్ 2 కిలోమీటర్ సమయ నిదానిసి చలవగాయగా వారిని అయ్యా ముందర స్పీడ్ బ్రేక్లు చూడా నువ్వు ఈ సజ్జలగూడెం నుంచి 8 కిలోమీటర్లు 1 కిలోమీటర్ ఓకే ఈజీగా అబ్బాయి వెళ్ళి రావచ్చు ఇంకా ఫినిష్ చేస్తాడు. ఓకే ఓకే ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు అబ్బాయి? ఉత్తరప్రదేశ్ మోయిల్. ఓ 3 మెంబర్స్ అక్కడి నుంచి రావడం జరిగింది మోయిల్. శివ 8Z ఛానల్ సప్రిచ్చండి పెళ్ళైకే 4 కొట్టండి బాగా సప్రిచ్చండి చూసేవాళ్ళు రైతు సోదరులారా. ప్రసన్నకి సజ్జలగూడెం దాటినా కూడా అబ్బాయి ఊరు బయటకి రాని పక్షంలో మనకు కనిపిస్తున్నాయి. మరి ప్రసన్నకి ఇప్పుడైతే ఊరు అనేది దాటినాడు పెద్ద తుమ్మల మీరన్న గారు ఆయన అబ్బాయి అయితే బయట దాటినాడు. ఇంకా ఈ ఊరు వచ్చి ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ స్కూల్ మీకు ఏమైనా కనిపిస్తుంది ఇంకా అక్కడ నెట్వర్క్ ఏమైనా కనిపిస్తుంటే చూడండి దగ్గరికి వచ్చేసింది. కరెక్ట్గా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు ఆ క్రాసింగ్లో సెకండ్ అబ్బాయి ఉన్నాడు ఆ క్రాసింగ్ ఊరు వచ్చిన అయితే ప్రస్తుతానికైతే ఊర్లోకి ఎంట్రీ ఇచ్చాము. ఊర్లోకి ఎంట్రీ ఊర్లో ఎంట్రెన్స్ ఓకే ఊర్లో ఎంట్రెన్స్ బై చెప్పు ఊరి గ్రామంలోకి జంపపురం గ్రామంలోకి అయితే ఎంట్రీ ఇచ్చాము. అవునా ఎక్కడ ఫినిషింగ్ అవుతుంది? మీరు ఊర్లో ఎక్కడ కూడా వస్తే గుడి ఆవరణకు వచ్చాం. గుడి ఆవరణ మొక్కతే బండారు సైడ్ పెట్టరా అన్న బండారు సైడ్ పెట్టరా ఉత్తరప్రదేశ్ లోన్ మేము ఒకటి లోపల
ఈ రోజు జరిగినటువంటి 12 కిలోమీటర్ల పరుగు పందెం పోటీలు మనోజ్ చౌదరి ఫస్ట్ ప్రైజ్, మోహిత్ చౌదరి ఫస్ట్ ప్రైజ్. ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? చిన్నతోటయ్య సెకండ్ ప్రైజ్. అదేవిధంగా పెద్ద తుమ్మలం రాజు కోసి వాసస్ కర్నూలు జిల్లా కోసి మండలం కోసిగి అబ్బాయి, కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం. ఈ యొక్క పరుగు పందెం పోటీలు పురస్కరించుకుని అందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆర్థిక సాయం బహుకరిస్తున్నారు. ప్రైజ్ ఎంత? మొదటి ప్రైజ్ వచ్చేసి 7,016 రూపాయలు, రెండవ ప్రైజ్ 4,016, మూడవ ప్రైజ్ వచ్చేసి 3,016 రూపాయలు. మా యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తుల తరపున, ఆర్మీ ఉద్యోగస్తుల తరపున, సచివాలయ ఎంప్లాయీస్ తరపున ఈ మనం జరుగుతుంది. చెప్పలు కడి చెప్పలు కడి చేతుల మీదుగా అందరూ ఒకసారి